ఈ వీడియోలో భగవన్నామ స్మరణతో మనకు కలిగే ఫలితాలు తెలుసుకుందాం. శ్రీరామ నామాన్ని జపిస్తే జయం కలుగుతుంది. శివ శివ అని స్మరిస్తే సకలము దరిచేరుతాయి. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగుతాయి. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి. నరసింహ అని స్మరిస్తే శత్రువులపై మీదే విజయం. జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి. జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. శ్రీలక్ష్మి విష్ణువులను అని స్మరిస్తే గుహల్లో సకల సంపదలు. సర్వేశ్వర అని స్మరిస్తే తక్షణ కార్యసిద్ధి విజయం. కేశవ అని స్మరిస్తే అనేక నేత్రవ్యాధులు మటుమాయం. నారాయణ అని స్మరిస్తే సకల సర్వగ్రహాల దోషాలు సమసిపోతాయి. ఆచిత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. దామోదరుడి నామాన్ని జపిస్తే సకల బంధాల విముక్తి. ఏ దేవుణ్ణి ఏ సమయంలో పూజించాలో తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుంది. సూర్యభగవానుని ఉదయం 6 గంటల నుండి 11 లోగా పూజించాలి. ఈ సమయంలోని పూజ శ్రీరామచంద్రునికి, శ్రీవెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైనది. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు పరమశివుణ్ణి, దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితము కలుగుతుంది. మధ్యాహ్నము 12 గంటల సమయంలో హనుమంతుని పూజించిన ఆయన కూపకు పాత్రులవుతారు. సాయంత్రము 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి ఫలితము కలుగుతుంది. సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన సమయం రాత్రి 6 గంటల నుండి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కూపాకటాక్షములు మనపై ఎప్పుడూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.